ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशरीभ्यश्च राहवे केतवे नमः। फिब्रवरी 11వ तारीख गुरुवारं रोजुन द्वादश राशुल वारिकि उंडेटुवंटि शुभ अशुभ फलितालनु तेलियजेस्तुन्नामु। श्रद्धगा विनंडि। मुंदुगा मेषमु मरियु वृश्चिक राशि वारिकि ई रोजु फलितालु ई विधंगा उन्नायि। మేషరాశి వారికి గాని వృశ్చిక రాశి వారికి గాని కొంత ధనము సమకూరినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి। ఇవ్వకూడనేటువంటి వాళ్ళకి ధనము ఈ రోజు మీరు ఇవ్వాల్సి వస్తుంది। తద్వారా కొంత ఇచ్చేటప్పుడు కూడా మనసు కొంత క్లిష్టముగా ఉంటుంది। బయటికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలతో వెళ్ళండి। దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ మిత్రులని స్నేహితులని సంప్రదించి ఆ యొక్క మార్గము సక్రమంగా ఉందా లేదా అనేటువంటి కనుక్కుని వెళ్ళటం మంచిది। మీరు ఎవరినైనా కలవడానికి వెళ్ళేటట్లయితే ముందుగా సంప్రదించి బయలుదేరటం కూడా ఈ రోజు శ్రేయోదాయకం। అదే విధముగా ఈ రోజు వృషభ రాశి మరియు తులా రాశి వారికి ఏ విధముగా ఉందో తెలియజేస్తున్నాం। ఈ రెండు రాశుల వారికి కూడా ఒక పెద్ద వ్యక్తిని కలిసేటువంటి అవకాశం కనబడుతోంది। ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క వ్యాపార సంబంధిత విషయాలు గాని ఉద్యోగ సంబంధిత విషయాలు గాని చర్చించటం, విందులు వినోదములకి సాయంకాల సమయం నందున కొంత కేటాయించి వారితో కాలక్షేపం చేయడానికి మీరు ముందుగానే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు। ఆ యొక్క ఏర్పాటు సఫలీకృతం అవుతుంది। మీ నుంచి కొంత ధనము ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది। ఈరోజు మీరు తూర్పు దిక్కుగా ప్రయాణించడం ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాలని దిగ్విజయముగా పూర్తి చేయగలుగుతారు। మరియు ఈరోజు మిథున రాశి మరియు ధనుస్సు రాశి వారికి ఈ విధంగా ఉంది। ధనుస్సు రాశి వారు కానీ మిథున రాశి వారు కానీ ఏదో ఒక విషయములో పెద్దలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే పై అధికారులతో కానీ కొంత వాగ్విధానం జరిగేటువంటి అవకాశం, ఈ యొక్క వాక్కుతో కూడినటువంటి గొడవ వాతావరణం ప్రారంభమవుతుంది। కాబట్టి తగు జాగ్రత్తగా మాట్లాడాలి। ఈరోజు మీరు హనుమంతుణ్ణి దర్శనం చేసుకుని మీ వృత్తి వ్యాపారాలకి కానీ పెద్దలని కలవటానికి కానీ వెళ్ళటం శ్రేయోదాయకం। సాయంకాల సమయమునందున మాంసాహారాన్ని కానీ మద్యాన్ని కానీ సేవించకపోవటం మరింత శ్రేయోదాయకంగా కనబడుతుంది। మరియు మకర రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఈ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయి। కర్కాటక రాశి వారు కానీ మకర రాశి వారు కానీ ఈరోజు ఉత్తరముగా ప్రయాణించడం శుభదాయకం। ఈరోజు ఎర్రటి వస్త్రములు కానీ ఎర్రటి వస్త్రానికి సంబంధించినటువంటి వస్తువుని కానీ మీ దగ్గర పెట్టుకుని ఏ పనిని ప్రారంభించినా మీరు విజయం సాధిస్తారు। కొంత ధనపరమైనటువంటి ఇబ్బంది కనబడుతోంది, మిగతాదంతా నార్మల్గానే వెళుతోంది। ఈరోజు నవగ్రహ దర్శనం మీకు శ్రేయోదాయకంగా కనిపిస్తోంది। కుంభరాశి మరియు సింహరాశి వారికి ఈరోజు ఫలితములు ఈ విధంగా ఉన్నాయి। కుంభరాశి మరియు సింహరాశి వారికి ఎవరో ఆప్తులకి తెలిసినటువంటి వాళ్ళకి కొంత అనారోగ్యము చేసింది అన్న విషయం తెలిసి కొంత బాధపడతారు। వారికి సంబంధించి కొంత ధనము ఖర్చు పెట్టాలా అనేటువంటి ఆలోచనలో ఉంటారు। కాబట్టి వారికి ధనము ఖర్చు చేయడానికి ఏమాత్రము సంకోచించకండి। ఇతపూర్వం వారు మీకు ఎంతో సహకరించి ఉంటారు, ఇప్పుడు ఏదో కొంతవారు ఇబ్బందిగా ఉన్నారు। కాబట్టి మీ దగ్గర శక్తి ఉన్నట్లయితే తప్పకుండా మీరు సహకరించవచ్చు। ఈరోజు ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా శుభవార్తలు వింటారు। మీనరాశి మరియు కన్యారాశి వారికి ఈరోజు ఫలితములు ఈ విధంగా ఉన్నాయి। కన్యారాశి వారు మీనరాశి వారు ఇరువురు కూడా ఉద్యోగ వ్యాపారముల్లో అభివృద్ధి పదముగా కొంత ఆలోచిస్తారు, దానికి సంబంధించిన వ్యక్తులతో చర్చా గోష్ఠిని జరుపుతారు। స్పర్కులేషన్ విషయముల్లో తగు జాగ్రత్తగా ఉండాలి, ఎవరో ఏదో చెప్పారు కదా అని ఇష్టానుసారంగా నమ్మితే మోసపోవటం తథ్యం। కాబట్టి ఎదుట వ్యక్తులు చెప్పేటువంటి విషయాన్ని కొంత మనము నమ్మసక్యముగా ఉంటేనే నమ్మాలి, వారితో ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు మీనరాశి మరియు కన్యారాశి వారికి అవశ్యం। ఈ విధముగా ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు ఫలితాలని అనుసంధానించుకుంటూ జీవనాన్ని గడిపితే నవగ్రహముల యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా మీ మీద ఉంటుంది। సర్వే జనా సుఖినో భవంతు। ఓం శ్రీ శుభంకర్యే నమః।